పుష్ప 2 గురించి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంత వెయిట్ చేస్తున్నారో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ అది పోస్ట్ పోన్ అయినప్పటి నుంచి ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. బట్ ఇప్పటివరకు రిలీజ్ అయిన సాంగ్స్ కానివ్వండి, మూవీ నుంచి వచ్చిన టీజర్స్ కానివ్వండి, గ్లింప్స్ అవి చూసిన తర్వాత ఇంకా హైప్ అనేది మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెంచేసింది. మన మధ్యన కొంచెం ఆ నెగిటివ్ ట్రోలింగ్ అంత జరిగినప్పటికీ బట్ ఇప్పుడు మూవీకి సంబంధించి థియేటర్కల్ రైట్స్, ఓటీటీ రైట్స్ ఇవన్నీ చూసుకుంటే మూవీ రిలీజ్ అవ్వకముందే 1,000 crores వరకు బిజినెస్ జరిగిపోయింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. సో ఆ బిజినెస్ డీటెయిల్స్ అసలు ఎంతవరకు బిజినెస్ అయి ఉండొచ్చు, అవన్నీ నిజాలేనా? డెఫినెట్గా నిజాలేమీ కాకుండా ఉండవు. ఎందుకంటే మనం చూసాం సినిమా 2021 డిసెంబర్ పుష్ప 1 తగ్గేదేలే అని వచ్చి ఎవరు ఊహించిన విధంగా మొదట్లో 1-2 రోజులు కొద్దిగా నెగిటివ్ టాక్ నుంచి హిందీ పరిశ్రమలో కూడా చివరికి రికీ పాంటింగ్ లాంటి అది క్రికెటర్స్ కూడా అందరూ కూడా పాటకు డ్యాన్స్ చేసే పరిస్థితి వచ్చారంటే ఒక నటుడిగా మంచిగా నేషనల్ అవార్డు పొందాడు అల్లు అర్జున్ని మనం అప్రిషియేట్ చేయాలి. అయితే 2021 నుంచి ఇప్పటి వరకు 3 సంవత్సరాలైన ఈ సినిమా రాలేదనేది ఒకవైపు రాజకీయాల్లో అయిన మద్దతు ఇవ్వటం ఇవన్నీ కూడా రకరకాల జరిగినమాట వాస్తవమే. కాబట్టి అనుకోకుండా వాయిదా పడింది. ఏదైనా కానీ 2024 డిసెంబర్ 6 ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అయితే ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేయగలరు. ఒక తెలుగు సినిమాకి ఇంత బ్రాండ్ ఉందా? ఒకవైపు ఈయనకి తెలుగులోనే కాకుండా అల్లు అర్జున్కి మలయాళంలో కూడా మంచి ఇది ఉంది, అక్కడ అదొక హోల్డ్ ఉంది. అక్కడ ఇప్పుడు హిందీ మార్కెట్లో కూడా మంచి హోల్డ్ సంపాదించుకున్నారంటే ఆ నటనలో కావచ్చు, ఆ క్యారెక్టర్కి తగ్గట్టు ఆ పుష్ప పాత్ర పోషించడంలో అది అల్లు అర్జునే చేయగలడు. ఇప్పుడు రంగస్థలంలో రామ్ చరణ్ ఎలా అయితే చేయగలిగాడు, ఈ పాత్రకి ఇతనే సూటబుల్ అనే విధంగా అమరిపోయాడు. ఎందుకంటే మామూలు విషయం కాదు కదా, అది సుకుమార్ అలా తీర్చిదిద్దాడు. తీర్చిదిద్దిన తర్వాత మీరు అన్నట్టు కలెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సినిమాకి 250 కోట్లే ఖర్చు అవుతుంది. ఒకవేళ ఎంత లేట్ అయినా అధునాతనమైన టెక్నాలజీ ఉపయోగించిన 250 క్రోర్స్ ఖర్చు అవుతుంది. కానీ అన్ని సమాచారం మేరకు, మనకున్న సమాచారం మేరకు 1,000 కోట్ల దాకా ఆల్రెడీ కలెక్ట్ చేయటం అంటే ఒక తెలుగు సినిమాకి ఇంత హైప్ ఎప్పుడు రాలి. ఒకవైపు నెగిటివ్ ఇది స్ప్రెడ్ అవుతున్నా ఒక బ్రాండ్ అనేది పుష్ప 2కి తీసుకురాగలిగారు ఈ ఎంటైర్ ఈ యొక్క టీమ్ అంతా. ఒక ఓటీటీ నెట్ఫ్లిక్స్లోనే 250 కోట్లు కలెక్ట్ చేయడం అంటే ఇంతవరకు ఎప్పుడు కూడా జరగలేదు. పుష్ప 2కి ఓటీటీలోనే 275 కోట్లు, ఇకైతే హిందీ అయితే మనది తక్కువ విడిది అక్కడికి వెళ్ళి సక్సెస్ అవ్వడం. అది ఒక థియేటర్కల్ ట్రైలర్సే దాదాపు 200 కోట్లకి ఏ ఫిలిమ్స్ వచ్చిందంటే మామూలు విషయం కాదు కదా. ఒక తెలుగు సినిమా జాతీయ స్థాయిలో ఎమర్జ్ అయినట్టే కదా, దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఇక టీ సిరీస్ అయితే క్యాసెట్స్ అయితే 2 పాటలు వచ్చినాయి, మనం ఎంత అలరిస్తుందో కూడా మనం చిన్నపిల్లలు కానించి పెద్దవాళ్ళు కానించి సెలబ్రిటీస్ కానీ అంతా ఆ పాటలకి డ్యాన్స్ చేసే పరిస్థితి ఒక అల్లు అర్జున్ ఒక బ్రాండ్గా తీసుకెళ్ళాడు. దానికి ఒక టీ సిరీసే 60 కోట్ల రూపాయలకి దక్కించుకుందంటే మ్యూజిక్ ఆడియో ఎందుకంటే థియేటర్కల్ ట్రైలర్సు, నాన్ థియేటర్కల్ ట్రైలర్స్ ఏదైనా కావచ్చు, ప్రస్తుతం మార్కెట్ విలువ పుష్ప 2 1,000 కోట్లకి వెళ్ళిందంటే సినిమా ఎలా ఉంటుంది, ఎప్పుడు రిలీజ్ కాకముందు ఇంత అవటం అనేది ఒక తెలుగు సినిమాకి ఒక జాతీయ స్థాయిలో గౌరవంగా మనం అందరూ భావించాలి. ఆ సినిమా తీసిన దర్శకుడి సుకుమార్ గారిని, సుకుమార్ బండెడ్డి గారిని మనం అభినందించాలి. అదే సమయంలో మ్యూజిక్ మాంత్రికుడిలాగా డిఎస్పి కూడా దానికి ఆయన కూడా అప్రిషియేట్ చేయాలి. లేకపోతే అల్లు అర్జున్ ఆయన ఎమర్జ్ ఒక గంగోత్రి నుంచి ఇప్పుడు ఎమర్జ్ అయిన తీరు ఏదైతే ఉందో, ఒక సినిమా కోసం 2 సంవత్సరాలు కష్టపడే వాళ్ళు ఎవరు ఉండరు. అంత ఇదిగా ఆ నటనతో ఆ జుట్టు పెంచుకొని ఆ విధంగా చేయటం అనేది అల్లు అర్జున్ని ఒక జాతీయ స్థాయి నటుడిగా తీసుకెళ్ళగలిగారు. ఇప్పుడు దీన్ని మరింత 10 ఎంతల ఎత్తుగా పుష్ప 2లో రావటం అనేది ఒక తెలుగు సినిమాకి గౌరవంగానే మనం భావించాలి. ఓకే, అంటే రిలీజ్కి ముందే ఇంత బిజినెస్ జరిగిందంటే ఆఫ్టర్ రిలీజ్ అసలు కలెక్షన్స్ విషయంలో కానీ అసలు పుష్ప 2 అనేది ఎటువంటి మార్క్ అనేది సెట్ చేసి పెడుతుంది, మన టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ని ఏ రేంజ్కి తీసుకెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అంటే? డెఫినెట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విధంగా చూసుకుంటే అంటే వాళ్ళ మార్కెట్ని, ఒక వ్యక్తి హీరోని, ఆ క్యాపబిలిటీని, కెపాసిటీని ఇది చేయింది. ఇంత ఓటీటీలో 275 కోట్లు పోదు. హిందీ పరిశ్రమ కూడా ఇట్లా తీసుకోలేదు, టీ సిరీస్ ఇట్లా తీసుకోలేదు 65 క్రోర్స్కి. కాబట్టి ఇప్పుడే 1,000 కోట్లు అంటే సినిమా మనకు తెలిసి ఇప్పుడున్న ఈ ఇది రేపు డిసెంబర్ దాకా కంటిన్యూ అవుతూ ఉంటే డెఫినెట్గా 2,000 కోట్లు దాటే అవకాశం ఉంది. ఒక 250 కోట్లతో తీసిన ఈ పుష్ప 2 2,000 కోట్లకి వెళ్ళి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా ఒక అంటే ఒక ట్రెండ్ సెట్ అనేది పుష్ప 2 ద్వారా ఇండస్ట్రీకి ఒక గౌరవం దక్కింది అనేది మనం అనుకోవాలి. ఓకే,
నెక్స్ట్ ఇంకంటే అల్లు అర్జున్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇంకా అదే రేంజ్ లో ఉండాలి. మరి అంటే ఒకప్పుడు మనం ఆర్యా 1 ఆర్యా 2 చూసాము, తర్వాత జులై చూసాము, మల్టిపుల్ యాంగిల్ ఉంటాయి అతనిలో. ఈ పుష్ప 1 చూసిన తర్వాత పుష్ప 2 ఎలా ఉంటుంది అనేది ఒక యాంగ్జైటీ అనేది ప్రజలు క్రియేట్ చేయగలిగారు. ఒకవైపు వివాదాలు ఎట్లా చుట్టుపట్టినాయో సినిమాలు మేము చూడమని చెప్పి ఒక్కొక్క ఫ్యాన్స్ అనుకున్న సమయం నుంచి ఒక నటుడుగా మనం పుష్ప 2ని ఒక నటుడుగా అంత ఎమర్జ్ అయిన తీరు, ఆ క్యారెక్టర్లో అతను లీనమైన తీరు, ఇప్పుడు మార్కెట్ తెలుగు ఇండస్ట్రీకి కూడా ఇంత ఉంది అనేది తీసుకురాగలిగారు కదా, దాన్ని అల్లు అర్జున్ గారికి మనం అప్రిషియేట్ చేయాల్సింది. ఓకే, బట్ మూవీ రిలీజ్ అయిన తర్వాత కంటెంట్ని బట్టి ఇంకా మూవీ లవర్స్ అంతా కూడా ఇంకా ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ అని డిఫరెన్స్ ఏమి ఉండదు ఉండదో. ఇప్పుడు ఏమో ఇప్పుడు మనం యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కూడా చేసాం, ఇది మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి రామ్ చరణ్ ఎలా ఉన్నాడు అలా ఉండొచ్చు కదా అనేది, ఎందుకు అనవసరంగా సొంత ఫ్యామిలీని కాదని ఎవరికో కోసం చేస్తారనేది కూడా మనం చెప్పుకున్నాం పలు ఇంటర్వ్యూలో. కానీ ఇప్పుడు ఇప్పుడు ఓన్లీ మనం సినిమాకే కన్ఫైన్ అయ్యి ఒక నటుడుగా ఎమర్జ్ అయిన తీరు, అది మార్కెట్ పుష్పట్టు ఎలా వెళ్తుంది అనే దాంట్లో మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. కాబట్టి ఒక ఇంత వయసులో ఇంత స్థాయికి జాతీయ స్థాయిలో ఈ సినిమా ఒక తెలుగు పరిశ్రమ రావడం మనం అందరూ అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఓకే, థ్యాంక్ యూ సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.